తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కిలాగడ్డ పాఠశాల ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 213,000 మంది ఆడపడుచులకు షాధి ముబారక్ చెక్కులు అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 204 మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, జిల్లాలో 5 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కాలేజీలు ఉండగా 3,200 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. गौरव मुख्यमंत्री कलवकुंट चंद्रशेखर राव केसीआर साहब अंदर रुणपण उड़े वार आशीर्वद्चाले इन मन मुख्यमंत्री गार भारत देश में कार्यक्रम रकर निंद तप इंकोट ले ఇవాళ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే విద్యను అభ్యసిస్తున్నారో సదుపాయాలు ఉన్నాయో భారతదేశంలో ఎక్కడా లేవు. 25 లక్షల మంది సర్కార్ పిల్లల్లో పోయే మాత్రాలు కావచ్చు జైతాల నియోజకవర్గంలో కావచ్చు ఒడేసుకులు కావచ్చు 25 లక్షల మంది పిల్లలకు దొడ్డు బియ్యం పెడుతున్నారు. వాళ్ళందరికీ సద బియ్యం పెడుతున్నారు మన మనసున్న మహారాజు కేసీఆర్ సార్. లక్షల మంది గురుకుల పాఠశాలలు చదువుతున్నారు వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు అవ వాళ్ళకు కూడా సర్వే పెడతాం. ఇది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మా ఆర్ఎల్సీ గారికి ప్రిన్సిపల్ గారికి సిబ్బందికి నాతో పాటు పాల్గొన్న మా టౌన్ ప్రెసిడెంట్ సతీష్ అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నడుస్తూ ఉన్నాయి దాంట్లో 3 అమ్మాయిలకు దాంట్లో భాగంగా మా ఇంట్లో పనిచేసే సామాన్య గిరిజనని బిడ్డ ఒకనాడు చదువుకు దూరంగా ఉండే అప్పుల పాలై ఉండే మామూలు బడికి పంపించిన పరిస్థితి ఎక్కడి నుండో బతకచ్చి ఇప్పుడు మరి పనిచేస్తే మన జగిత్యాల టెంబ్రిస్ దాంట్లో చాలా బ్రహ్మాండంగా విద్యను అభ్యసిస్తుంది. నేను వెళ్ళి చూసి వచ్చిన మరి ఇవన్నీ కూడా ఒక గొప్ప మార్పు. అట్లనే 2 బాలురై బచ్చం కవి స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజ్ గర్వంగా ఏర్పడుతున్నాం. ఫకర్ సే బోల్ సక్తే హమ్ మైనారిటీస్ కే తరక్కీ కే లియే కిసీ భీ సర్కార్ ఇత్తా కాక్స్ నహీ కర్ రహే ఇత్నా కామ్ నహీ కర్ రహే అభివృద్ధి అంటేనే చదువు చదువు వస్తేనే అభివృద్ధి. ఇవాళ ప్రపంచీకరణ అయింది గ్లోబలైజేషన్ హువా ఆజ్ యహాన్ కే యే 20% హిందూస్ హోదో 80% मुसलमान हो दुनिया में कहाँ भी जाके पढ़ सकते. इवाला माइनॉरिटीज़ नीचे 963 मंदिर पिल्ला डिग्री इंजीनियरिंग चलने वाले 20 लक्षल पारितोषिक पंदी वेरे वेरे प्रपंच देश ऑस्ट्रेलिया इंग्लैंड अमेरिका चलता जगित्याल मुस्लिम पिल्लू वेरे देश चलो ఇది ఇవాల టెంబ్రిస్ వాళ్ళు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కాబట్టి ముఖ్యంగా ముస్లింల విషయంలో చెప్పిన క్లుప్తంగా బీసీల విషయంలో కూడా చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు 20 లక్షల చొప్పున 2,365 మంది పిల్లలు విదేశాలలో 20 లక్షలు తీసుకొని చదువుతూ ఉన్నారు. దాపు 218 అనే డిగ్రీ కళాశాలలు కూడా ప్రారంభమైనవి బీసీలే. అట్లనే ఎస్సీలకు సంబంధించి మాదిగా మాల వీళ్ళ పిల్లలు చదివేవాట్లో 80% వాళ్ళు 20% మళ్ళీ బీసీలు కావచ్చు ఇంకా మైనారిటీలు కావచ్చు. అవి కూడా దాదాపు 220 పైన స్కూళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీలు ఒక్క దళిత బిడ్డల కోసం ఆడబిడ్డల కోసం జగిత్యాల జిల్లా కేంద్రానికి మహిళా డిగ్రీ కళాశాల వచ్చింది. బిల్డింగ్ దొరకక కొరట్లు నడుతుంది. 550 మంది పిల్లలు మంచి భోజనం బట్టలు అన్నింటితో చదువుతారు. ఒక్కొక్కళ్ళ మీద 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు పెడుతున్నారు. అట్లనే ఎస్సీ పిల్లలు కూడా మేము అమెరికా పోయి చదువుకుంటామంటే ఏనాడు ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. వాళ్ళు కూడా దాదాపు 1,000 మంది ఇవాళ ఇక్కడ బాగా చదువుకొని మళ్ళీ అమెరికాలో ఆస్ట్రేలియాలో లండన్లో చదువుతున్నారు. దాంట్లో మన చలియల్కెళ్ళి కూడా ఒక అబ్బాయి అమెరికాలో చదివింది. ఇంకా చాలామంది ఉంటారు ప్రిస్టిదియా అంటే ఈ రకంగా చదువు కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. ముఖ్యంగా
మైనారిటీల్లో చాలా తక్కువ చదువు, ఘోరమైన పరిస్థితి, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎన్నో కమిషన్లు రిపోర్ట్ ఇచ్చినాయి దళితుల కంటే బీదరికంలో కూడా మైనారిటీలు ఉండరని చెప్పి, కానీ గత ప్రభుత్వాలు ఎలా కూడా ఆలోచించలేదు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉర్దూ మీడియం పాఠశాల పెట్టి చేతులు దులుపుకొని కృషి చేసి పోడు సలావా లేకు వాడు ఖుదా ఆఫీస్ అను అంతే పోగానే సలావా లేకు పోయేటప్పుడు ఖుదా ఆఫీస్ మగ కూర్చున్నాయి కదా. ఏ సరఫరా 1,30,000 వచ్చి పచ్చేమో ఆశపడ్డా. మిగతా ఉర్దూ మీడియం స్కూళ్ళు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే ఫోర్ట్ గర్ల్స్ స్కూల్ చేసాం, అట్లనే వీక్లీ బజార్ది ఎక్కడ నడుస్తాం.